కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. బాలల హక్కులపై చేపట్టిన బైక్ యాత్రను ప్రారంభించిన సిడిపిఓ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గుత్తి హ్యాండ్స్ చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణకై బాలల మిత్రులచే ప్రజా చైతన్య బైక్ యాత్రను గుత్తి ఐసిడిఎస్ సిడిపిఓ నాగమణి మరియు హ్యాండ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నారాయణ స్వామి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిడిపిఓ నాగమణి మాట్లాడుతూ అందులో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్న చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న గ్రామాలను ఎంపిక చేసుకుని స్వచ్ఛంద కార్యకర్తలతో మోటార్ బైక్ యాత్ర ద్వారా అవగాహన కల్పించడమైనదని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని చైల్డ్ లైన్ 1098 ద్వారా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు బాలల హక్కులకై చైల్డ్ లైన్సే దోస్త్ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతున్నదని, అదేవిధంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న గ్రామాలను ఎంపిక చేసుకుని స్వచ్ఛంద కార్యకర్తలతో మోటార్ బైక్ ద్వారా అవగాహన కల్పించడమైనదని అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ గుత్తి మండలం మరియు పెద్దవడుగురు మండలంలోని గ్రామాలలో బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, బాలికల భవిష్యత్తు ఏ విధంగా నాశనమవుతుందో వివరించడం జరుగుతుంది అన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 గురించి, అందులోని శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బాల కార్మికులు, అత్యాచారాలు, బాల్య వివాహాలు, బాలల హక్కుల ఉల్లంఘన గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బాలల హక్కులను పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యత తీసుకుని గ్రామాలను బాలల స్నేహపూర్వక గ్రామాలుగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా అనంతపురం జిల్లాలోనూ బాల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బాలాజీ, ప్రాజెక్ట్ మేనేజర్ రమేష్, రామకృష్ణ, అశ్విని, భాగ్యలక్ష్మి, చైల్డ్ లైన్ వాలంటీర్లు అనిత, ప్రసన్న, రామకృష్ణ, సందీప్, భాష, కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ మండలం నందు బాలల సంరక్షణ పథకం కింద ఈరోజు చైల్డ్ లైన్ వాళ్ళు మరియు ఐసిడిఎస్ వాళ్ళ తరఫున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాల్య వివాహాన్ని అరికట్టడము, చిన్నపిల్లలకి ఎవరికైనా ప్రతి ఒక్కరు కూడా బడిలో ఉండాలి, ఎవరు డ్రాప్ అవుట్స్ ఉండకుండా ఉండాలి, అంతేకాకుండా బాలల సంరక్షణ కొరకు చైల్డ్ లైన్ వాళ్ళు చాలా ప్రతిపదంలో నడుస్తూ ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా గుర్తు సిడిపోగా నేను కోరుతున్నాను.